హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి మరి మనం ప్రతిరోజు ఒక గెస్ట్ని తీసుకొచ్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దానిలో భాగంగానే ఈరోజు మనకి అతిథిగా వచ్చిన వారు ఎవరు అని మీరు అందరూ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటారనుకో నాకు తెలుసు వన్ మినిట్లో వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పబోయే ముందు మరి మీరు కాల్ చేయాలి కదండి కాల్ చేసి మీకు నచ్చిన పాట అంటే ఏం పాట అంటారా అన్నమయ్య పాటలేనండి అన్నమయ్య స్వరపరిచిన గీతాలను మాత్రమే అలాగే త్యాగరాజస్వామి గారి గీతాలు ఇట్లాంటివన్నీ అడగాలండి సినిమా పాటలు మాత్రం దయచేసి ఎవరు అడగవద్దు మరి కాల్ చేసేవాళ్ళు ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222205 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9190120205 యుకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222205 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నార రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగన్నార రేడియో లాగిన్ అయిపోండి ఏం చక్క షో వినండి మరి చక్కటి మంచి మంచి పాటలు వింటూ ఉండండి మరి ఎవరు అంటారా చెప్తానండి ఎందుకండి ఆలస్యం ఆధ్యాత్మిక గీతాలతో అలరించే గాయనీ గాయకుల అంతరంగ ఆవిష్కరణ పద కవిత పితామహుడు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య స్వరపరిచిన ఎన్నో గీతాలను ఆలపించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న కర్ణాటక సంగీత గాన కోకిల జ్యోత్స్నా గారు శ్రావ్యమైన తన గానంతో అద్భుతమైన కీర్తనలు పాడి వినిపించటానికి ఈ రోజు మన ఎన్ఆర్ఏ రేడియో అతిథిగా వచ్చి ఉన్నారండి జ్యోత్స్నా గారు మా ఎన్ఆర్ఏ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి ధన్యవాదాలండి బాగున్నారండి బాగున్నామండి బ్రహ్మాండంగా ఉన్నాం మరి అసలు మీ సంగీత ప్రస్థానం అనేది ఎలా మొదలైందంటారు సంగీత ప్రస్థానం ముందుగా శ్రీ గురుభ్యో నమః అది అనుకోకుండా ఏది మొదలు పెట్టను సంగీత ప్రస్థానం చిన్ననాటి నుంచే మొదలైందండి ఎందుకంటే ఇంట్లో సంగీత అభిమానులు ఎక్కువ ఔత్సాహికులు ఎక్కువ పాడే వాళ్ళు లేకపోయినా వినేవాళ్ళు సంగీతాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు సంఖ్య ఎక్కువ కుటుంబంలోనే అటు అమ్మమ్మ తాతగారి దగ్గర కూడా తాతగారు హిందుస్థానీ వాయించేవారు హార్మోనియం వాయించి హిందుస్థానీ పాటలు సైగల్ పాటలు ఇవన్నీ పాడేవారు రాగాలు వాటి అర్థాలు ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా బాగా అర్థమైన మనిషి అనమాట అలాగే అమ్మమ్మ కూడా శాస్త్రీయ సంగీతం తెలిసిన ఆవిడ సో ఆవిడ పాడుతూ 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 ఉంటే చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఏమిటా పాడుతోంది అనుకునేవాళ్ళం పెద్దయ్యాక సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాక అప్పుడు బాగా అర్థమైంది ఆహా ఆవిడ సంగీతం పాడుతోంది అని రాముల వారి మీద పాడుతోంది త్యాగరాజస్వామి కృతి పాడుతున్నారు అని అప్పుడు అర్థమైంది సో ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ వల్లే సంగీతం తప్పకుండా అబ్బింది అంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా సంగీత సామ్రాట్లు అన్నమాట అందరూ వినడంలో సామ్రాట్లు అర్థం చేసుకోవడంలో సామ్రాట్లు వినేవాళ్ళు ఉండాలి కదండి శ్రావ్యమైన సంగీతం ఉంటే వినేవాళ్ళు అలాగే వస్తూ ఉంటారండి అవునండి అవును సూపర్ అండి మరి అసలు ముందుగా మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నాన్నగారు గాడేపల్లి వెంకటలక్ష్మి నరసింహమూర్తి గారు మా నాన్నగారు వాళ్ళది కాకినాడ అమ్మ వేమూరి బాల త్రిపుర సుందరి ఆవిడదేమో గుంటూరు సో కృష్ణా గోదావరి జిల్లా కాంబినేషన్ ఓకే అలాగా మరి మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ నేను తప్పకుండా హైదరాబాద్ వాస్తవ్యాలనే చెప్పాలి ఇంకేమి చెప్పను రూట్స్ గోదావరి జిల్లా నుంచి ఉన్నా నేను తప్పకుండా హైదరాబాద్కే చెందిందాన్ని ఓ తెలంగాణ వాసులు అనమాట తెలంగాణ వాసులు అవును మరి ముందుగా ఏదైనా ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారా సరస్వతీ దేవి మీద ఒక చిన్న భజన తోటి మనం నేను మొదలు పెడతాను ఓకే హంసయుక్త విమాన చారిణి అంబికే జగదంబికే హంసయుక్త విమాన చారిణి అంబికే జగదంబికే సర్వమంగళదాయికే సర్వార్థ సిద్ధి విదాయికే సర్వమంగళ
सर्वार्थ सिद्धि विदायिके हम संयुक्त विमान चारिणी अम्बिके जगदम्बिके गानलोले वीरबाले मानिनी सुरातिके गानलोले वीरबाले मानिनी सुरातिके घोर कलुष विनाशिनी शंकरी वीर चरिते अम्बिके घोर कलुष विनाशिनी शंकरी वीर चरिते अम्बिके हम संयुक्त विमान चारिणी अम्बिके జగదంబికే. సూపర్ అండి, మీరు గాన లోలు అనేసి మీ వాయిస్ లో వచ్చింది ఇప్పుడు పాటలో. నిజంగానే మీ గానానికి లోలులు అయిపోయామండి మేము. థ్యాంక్ యూ అండి. నిజమండి, చాలా అద్భుతమైన వాయిస్ మీది, చాలా చక్కగా పాట కూడా పాడారు. థ్యాంక్ యూ. ఆ గానానికి నిజంగానే ఎంత వాళ్ళైనా కూడా ముగ్ధులు అయిపోవాల్సిందేనండి, తప్పదు. అటువంటి అటువంటి పాటలు విన్నా ఏం చేసినా కూడా ఎవరికైనా అట్లానే అనిపిస్తుంది. మరైతే మీరు సంగీతం నేర్చుకుంటాను అని అన్నప్పుడు అసలు మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది? నేను నిజానికి ఇది అందరూ తప్పకుండా వినాలి, చిన్నపిల్లలు నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ వినాల్సింది. ఇదేంటంటే నా అంతటి నేను సంగీతం నేర్చుకుంటాను అని ఏనాడు నేను చెప్పలే. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య నరసింహ జయంతి చేయడం, అక్కడ పెద్దమ్మ పిల్లలందరూ, నాకు ఆరుగురు కజిన్స్, వాళ్ళందరూ పాడడం, అదంతా విని నేను చాలా ఇన్స్పైర్ అయిపోయేదాన్ని. వాళ్ళు హిమగిరి తనయ్య గానీ ఏమైనా పాడుతుంటే ఏమిటి ఇంత బాగుంది, సంగీతం ఇలా ఉంటుందా అని అనుకున్నానే తప్ప నేను ఇందులోకి నన్ను దింపేస్తారని మటుకు నేను ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు పిల్లలు ఏదైతే ఫోర్స్ ఫోర్స్ అని ఫీల్ అవుతున్నారో అది అప్పట్లో నేను కూడా ఫీల్ అయ్యాను. అంటే మా అమ్మ వాళ్ళు ఏంటంటే అయ్యో అందరూ నేర్చుకుంటున్నారు, మన అమ్మాయి కూడా నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు సాపాస వాళ్ళు మంగళంపల్లి రాధా శ్రీహరి గారు అని ఆవిడ దగ్గర నన్ను మొట్టమొదట యూకేజీలో ఉన్నప్పుడు సాపాస పాడించడానికి తీసుకెళ్లారు. ఆవిడ చెప్పారు ఈ అమ్మాయి శృతి బాగుంది, ఈ అమ్మాయి తప్పకుండా నేర్చుకుంటుందని. అంతే, ఆవిడ వదిలేశాం. దాని తర్వాత ఎప్పుడో ఫస్ట్ సెకండ్ క్లాసెస్ లో శ్లోక కాంపిటీషన్ అయింది స్కూల్లో. అయినప్పుడు ఐగిరి నందిని పాడండి అని ఎవరు పాడతారు ఎవరు పాడతారు అంటే ఫస్ట్ బెంచ్ లో నేను కూర్చున్నాను కాబట్టి నన్ను పికప్ చేశారు ర్యాండమ్ గా. నేను అనుకున్నాను అమ్మా ఇప్పుడు నా మీద పడింది ఏంటని. సరే నెమ్మదిగా అట్లా పాడి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాకే ఒక రకమైన అవునా నేను పాడగలనా, ఇంతమందిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అని ఇంట్లో వెళ్ళి చెప్తే అమ్మ వాళ్ళు ఇంకా ఇదే రైట్ మూమెంట్, దీనికి ఇలా అనిపించినప్పుడే దీన్ని కూర్చోబెట్టాలి అని అనుకుని ఒక మొట్టమొదటి ఒక తమిళియన్ గురువు గారు ఉండేవారు వనజ, ఆవిడ దగ్గర నేర్పించారు. నేర్పించి నెమ్మదిగా గీతాల వరకు నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను సేపు అబ్బా ఇవాళ క్లాస్కి వెళ్ళాలా, అమ్మో ఇవాళ మండే వచ్చేసింది క్లాస్. మా నాన్నగారు ఒక్క విషయంలో ఫుల్ క్రెడిట్ అమ్మకి నాన్నకి, ఏంటంటే నేను క్లాస్కి వెళ్లే వరకు వాళ్ళు వదిలేవారు కాదు, అక్కడే బయట వచ్చినేవారు, నేను ఎక్కడ బయటకు వచ్చేస్తాను అని. ఇవన్నీ నిజాలు. అంటే బాగా గొప్ప గొప్ప వాళ్ళు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు. సో గొంతుంటే సరిపోదు, ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంక్లినేషన్ ఆ డిటర్మినేషన్ చిన్న పిల్లలకు ఉండదండి, అది పెద్దవాళ్ళు కల్పించాలి, అది బై ఫోర్సో బై ప్రేమో ఎలాగో అలాగా. సో అది మా నాన్నగారు అట్లా ఒక రెండేళ్ళు 1 ఇయర్ కష్టపడ్డారు నాతోటి. కష్టపడి ఏమి నేను ఎదిరించేదాన్ని కాదు, కానీ క్లాస్కి వెళ్ళాలంటే సుముఖంగా ఉండేదాన్ని కాదు. సో నేను వెళ్ళి పాడి 4 చోట్ల, ఇంకోటి ఏముండేదంటే పాడింది ఏదో వెళ్తోంది వస్తోంది అన్న ఇది ఉండేది కాదు. ఇంట్లో అందరూ కూడా పెద్ద పెద్ద నాన్నగారు వైలిన్ వాయించేవారు, అప్పట్లో నేను ఎప్పుడు వినలేదు కానీ ఆయన వాయించేవారట, రెండో పెద్ద నాన్నగారు నేను వాయించేవారు. సో వీళ్ళందరూ ఏంటంటే నేను సరిగమలు నేర్చుకుంటున్నా సరే, ఏది 12వ సరళీస్వరం పాడు, 3వ స్పీడ్ పాడు, నీ తాళం బాగాలేదు, ఇట్లా విమర్శలు ఉండేవి. ఇదేంటి నేను నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే
వీళ్ళ దగ్గర సరళీ స్వరాలు కూడా పాడేయాలా, నేను ఇంకా గీతాలు ఇక్కడికి ఏం రాలేదుగా, ఇంకా పాటలే నేర్చుకోవట్లేదు, ఇక్కడ కూడా స్క్రూటిని ఉంది అంటే నాకు అనిపించేది అప్పట్లో. అలా వీళ్ళు ఇట్లా పట్టుకుంటారు, నేను వెళ్తే చాలు పాడు పాడంటారు అని. నిజమండి, ఇష్టంతో చేసింది ఏదైనా కూడా కష్టమైనా కూడా సాధిస్తారంటారు. అందుకే ఇష్టంతో ఏ పని అయినా ఇష్టంతో చేయమని మన పెద్దవాళ్ళు ఊరికి అనలేదు కదా. మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారండి, మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే అండి, రమణ గారు వెల్కమ్ అండి. నమస్తే అండి, చెప్పండి. జ్యోత్స్న గారు ఉన్నారు, అడగండి. తప్పకుండా పాడతాను. పాడతారు, వినండి రమణ గారు. చాలా అందు సుప్రసిద్ధమైనదే పాడతాను. తప్పకుండా. కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములో కూపెడు వాడు, కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములో కూపెడు వాడు, కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల నీచిన వాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల నీచిన వాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవతి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవతి, రమ్మన్న జోడికి వచ్చిను నీన వాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవతి, రమ్మన్న జోడికి వచ్చిను నీన వాడు, కొండలలో నెలకున్న కోలేటి రాయడు వాడు. చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నిజంగా అండి జ్యోత్స్న గారు, ఎక్కడో కొండల్లో నెలకొన్న కోనేటి రాయండి, తొండమాన్ చక్రవర్తి అంటూ మా ఎన్ఆర్ఐ రేడియోకి ఆహ్వానం పలికారండి. రాకుండా ఉంటాడంటారా? సోమారాణి గారు చక్కటి గాయకులు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు, కనీసం కలక చూడకపోయినా మనసు విని తట్టి ఆనందపరుస్తున్నారమ్మా. సూపర్ అండి, మనకి తొండమాన్ చక్రవర్తిని మన జ్యోత్స్న గారు నిజంగా రప్పిస్తారండి. కాదండి, కరోనా మహమ్మారి నుంచి కూడా అందరు కాపాడబడాలని, మరి నిజంగానే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి రమణ గారు. జ్యోత్స్న గారు, మీరు ఇప్పుడే అన్నమయ్య గారి కీర్తన పాడారు, అసలు ఈ గీతాలు పాడుతూ ఉంటే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందండి? మాకైతే మాత్రం రోమాలు నిక్కబడుతున్నాయి. అంటే ఇందులో అంత గురువు గారి కటాక్షం అండి. ఆ గురువు గారు శ్రీ ఎన్సి రామాంజన్ గారు, ఆవిడ ఆయన సత్యమణి శ్రీమతి లక్ష్మీ కుమారి గారు, వీళ్ళిద్దరి ప్రోత్సాహం చాలా ఉంది. నేను దాదాపుగా ఒక 15 ఏళ్ల ప్రస్థానం వాళ్ళతోటి, నాకు అమ్మా నాన్న ఎలాగో మా గురువు గారు ఆయన సత్యమణి అలాగా అంత ప్రోత్సహించారు. అంటే మా పాడే క్లాస్ ఎలా ఉండాలి, ఎట్లా నేర్పించాలి, ఎలా నేర్పిస్తే ఆ పిల్లలకి అర్థం అవుతుంది, ఎందుకు ఎలా ఇష్టపడతారా, రసజ్ఞత అంటారే అది ఎలా పుట్టించాలి అనేది చాలా బాగా నేర్చుకున్నాను 15 ఏళ్లలో. అసలు ప్రతి క్లాసు ఒక ఆణిముఖ్యమే, ప్రతి క్లాసు ఒక గొప్ప మెమరీ నాకు. సో ఆ వాళ్ళు ప్రతి పాటకి ఆ సాహిత్యానికి అర్థం
చెప్తూ నాకు నేర్పించేవారు. అలాగే నేను ఎట్లయితే మా పెద్దనాన్నగారు చెప్పేవారో ఆ పెద్దనాన్నగారు కూడా నేను పాడిన వాటిలో కరెక్షన్స్ కూడా చేసేవారు. ఇదిగో సాహిత్యంలో నువ్వు ఇది తప్పు పాడావు, ఇది ఇలా కాదు, దీని అర్థం ఇది, నువ్వు ఇలా పదం విడగొట్టకూడదు. ఈ కంటిన్యూస్ కాన్వర్జేషన్ ఇన్ మ్యూజిక్ అదేంటంటే ఒక అఫేర్ విత్ మ్యూజిక్ అయిపోయింది. అలా అయ్యి 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 పెద్ద అవుతున్న కొద్దీ చిన్నప్పుడు 2 1s 2 2 2s 4 లాగా నేర్చుకున్న సంగీతం ఎందుకు 2 1s 2 ఎందుకు 2 2s 4 అనేది అర్థమయ్యేలాగా చేసింది. అంటే అది ఒక డీప్ మెడిటేషన్ లో తీసుకెళ్ళిపోతుంది అంతే. అట్లా గ్రేట్ అండి. నిజంగా ఏదైనా మనం అనుభూతి పొంది పాడితే ఆ గాత్రంలో ఉన్న సౌరభ్యం ఇంకా దేనిలోనూ ఉండదండి. ఉండదండి, ఉండదు. మనం ఆ భావాన్ని అర్థం చేసుకుని మనం ఆ కంపోజర్ ఎలా రాశారు, ఎందుకు రాశారు, ఏ కాంటెక్స్ట్ లో రాసుంటారు అనేది మనం నిజంగా అర్థం చేసుకుని మనం పాడితే అవతల వాళ్ళకి ఆ భావం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నిజమండి. ఇప్పుడు మీరు పాడిన పాట కూడా అలాంటి అనుభూతే కలిగితే కలగబట్టే కదా మాకు రోమాలు అలా నింపపొడుచుకునే ఉంటాయి. ఎందుకంటే ఆ అనుభూతి కూడా ఒక అనుభూతిని ఉండదు. ఆ అనుభూతి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మరి సంగీత జ్ఞానం అనేది కూడా ఒక అనుభూతి లాంటిదే నేను అనుకుంటున్నాను. అవునండి, సూపర్ అండి. మీరు చాలా 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 మంచి విషయాలు నిజంగా మీ నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరి మీ మొదటి కీర్తన ఏంటండి, ఏ కీర్తన పాడారు మీరు ఫస్ట్ టైం అన్నమాట? మీరు ఒక ఈ ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే టైంలో ఫస్ట్ టైం మీరు పాడిన గీతం ఏంటి, ఆ పాట కూడా మాకు వినిపించండి. మొట్టమొదటిసారి గాయత్రి సేవా సమితి అని ఉండేది, అందులో రెగ్యులర్ గా అమ్మ నాన్నగారు మెంబర్స్ అక్కడ ప్రోత్సహిస్తూ ఉండేవారు చిన్నపిల్లలు ఎవరైనా పాడతారంటే. సరే అలా అక్కడికి వెళ్ళినప్పుడు మొదటిసారి నేను మా గురుగారు రామాంజన్ గారు చిన్న కీర్తన నేర్పించారు, భద్రాచల రామదాస్ పలుకే బంగారం ఆయన. అది పాడినప్పుడు అసలు వాళ్ళందరూ ఏమిటి ఇంత బాగా పాడేవంటే, అప్పుడు అవునా ఇంత బాగా పాడానా అనుకున్న కీర్తన మటుకు అదే. సూపర్ అండి. నిజంగా అంటే మీరు పలుకే బంగారం అయ్యే పాడారు ఫస్ట్ పాట, ఫస్ట్ కీర్తన. అసలు ప్రతి వాళ్ళు అదే పాడతారండి, ఏంటోనండి నాకు అదే అసలు అర్థం కాదు. నేను చాలా మంది గాయకుల్ని ఇప్పుడు పరిచయం చేశాను, వాళ్ళందరూ కూడా పలుకే బంగారం అయ్యారు అంటూ ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ఉంటారు. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో అండి, కాల్ చేశారండి, మాట్లాడరు ఎవరు? హలో, హలో అండి, హలో, నమస్తే అండి. నమస్తే, నమస్తే సోభా గారు. హాయ్ అండి, ఎవరండి? ఓం ప్రకాష్ అండి, ఒడిశా నుంచి. ఓ, ఓం ప్రకాష్ గారు, ఓ మా రెగ్యులర్, మరి ఆత్మీయులే మీరు. మరి షో వింటున్నారండి? వింటున్నాను, జోత్స్నమ్మ గారు వచ్చున్నారు. మాట్లాడండి, జోత్స్న గారు తోటి మాట్లాడండి. మీకు నమస్కారం అననే కన్నా మీ భాషలో చెప్తే బాగుంటుందని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ వెంకటేశ శిఖర గ్రవాస ఆశ్రిత మందార హే శ్రీనివాస శరణం వారికి కరుణించే. అమ్మా ఈ పాట ఒకసారి మీరు లేదంటే నారాయణ నీ నామమే గతీత ఏదైనా ఇది ఇవి రెండు కూడా అంత సుపరిచితమైన అనమయ కీర్తనలు కాదు. నేను ఇందులో ఈ ఇంటర్వ్యూలో నేను అనుకున్నది ఏమిటంటే చాలా అందరికి తెలిసినవి బాగా ఆకట్టుకునే పడ మీకు ఇంకో మంచి కీర్తన నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు రెండు మంచి కీర్తనలు నాకు చెప్పారు కదా, నేను మీకు ఒక మంచి కీర్తన నేను మీకు వినిపిస్తాను. అప్పుడు మీరు నెక్స్ట్ టైం నెక్స్ట్ కాలర్ మీద అడుగుతారు, ఇది పాడండి అని. ఓకేనండి, ఓం ప్రకాష్ గారు. ఓకే అండి, ఓం ప్రకాష్ గారు. మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, కొంచెం అన్ఈజీగా ఉంది. ఓకే అండి, బాయ్ అండి, పాడండి జోత్స్న గారు. చక్కని తల్లికి చాగు భళ, చక్కని తల్లికి చాగు భళ, తన చక్కెర
బావికి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ కులికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సళువు జూబులకు చాంగు భళ కులికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సళువు జూబులకు చాంగు భళ పలుకుల సొల పుల పతి తోక సరడి జలముల అలుకపు చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ. అద్భుతం అండి, అద్భుతం అండి. నిజంగా మరి ఇంత అద్భుతమైన కీర్తనలు పాడటంలో అసలు మీరు ఎలాంటి కృషి చెలిపారో మాకు కొంచెం వివరించాలా. కృషి అంటే డైలీ ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్ అనిష్ట రోజు ఉండాలి. అంటే మైండ్ ఇంకా నేను అన్నానే ఇందాక అఫేర్ విత్ మ్యూజిక్ అని, అట్లా అది సబ్ కాన్షియస్ గా మన మైండ్ లో అది ఉండిపోవాలి. ఒక్కసారి అది మనకు మన మనసులో పడిపోతే ఇంకా అది బయటకు వెళ్ళదు. అంటే ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్తూ పాడుకోవడం, సైకిల్ మీద క్లాస్కి వెళ్తూ పాడుకోవడం, అసలు ఇంకెక్కడ ఒక క్షణం వేస్ట్ చేయమన్నమాట. ఏదైనా హోంవర్క్ రాసుకుంటే, ఇప్పుడు కాపీ పేస్ట్ హోంవర్క్లు ఉంటాయి చూడండి, టెక్స్ట్ బుక్ లో ఆ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ వరకు హోంవర్క్ రాయండి అని, అలాంటివన్నీ రాస్తున్నప్పుడు పెద్దంత బుర్ర ఉపయోగించక్కర్లా, చక్కగా పాడుకోవడం. అట్లా పాడుతూ 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 అదొక జీవన విధానం అయిపోయినప్పుడు కృషి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే శ్రమ అనిపించదు, అది ఎంత పాడుతుంటే అంత ఆనందం అంతే. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారండి, సాధనమున పనులు సమకూరు ధరలో అని వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా. ఖచ్చితంగా అట్లాగే మీరు కూడా ఇటువంటి సాధన చెయ్యాలి తప్పకుండా, ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు. అవునండి, సూపర్, చాలా చక్కటి విషయం చెప్పారండి. ఎందుకంటే చాలా మందిలో ఉంటుంది ఇంత బాగా పాడుతున్నారు వీళ్ళు వెనకాలకి ఎంత కృషి చేశారో అంటూ ఉంటారు, ఆడుతూ పాడుతూనే కృషి చేసుకోవచ్చు అని మీరు చాలా చక్కగా చెప్పారు. అంతే అంతే, నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా అదే చెప్తాను, ఇదేదో చాలా కష్టతరమైనది, ఇది అలాగా ఇలాగా అని పెద్ద భూతార్థంలో చూడక్కర్లా, అది నాకు ఇష్టమైనది, నా గొంతు బాగుంటుంది, నాకు ఇష్టమైనది, నేను తప్పకుండా నా జీవితంలో ఒక భాగం చేసుకుంటాను అన్న మైండ్ సెట్ తోటి ఉండాలి పిల్లలు కూడా. టీచర్స్ కూడా అదే కృషి చేయాలి. టీచర్స్ ఏదో నేను వచ్చాను, నేను పాఠం చెప్పేశాను, నేను నువ్వు వెళ్ళిపో, ఇలా ఉండకూడదు. అంటే ఆ పిల్లలు కూడా ఆ అట్మాస్ఫియర్ మనం అలవడించేలాగా చెయ్యాలి. చేస్తేనే వాళ్ళు కూడా ఆకట్టుకుంటారు, ఆహా ఇంత బాగుంటుందా అని. నేను ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ నేర్పిస్తాను, నేను ఎప్పుడైతే దీంట్లో చాలా జాయ్ ఉందని వాళ్ళకి తెలియజేస్తాను, అప్పుడు వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. అలా దట్ ఈస్ మై ఫిలాసఫీ. మా గురువు గారు కూడా అలాగే చేశారండి. ఏనాడు కూడా శాస్త్రీయ సంగీతం అంటే చాలా స్ట్రిక్ట్, ఇలాగే ఉండాలి, సీరియస్ గా పాడాలి, అలా ఎప్పుడు ఆయన నాకు చెప్పలే. ఎప్పుడు కూడా భావం అర్థం చేసుకుని రాగంలో ఇన్వాల్వ్ అయ్యి పాడు, నీలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. నువ్వు ప్రపంచంలో నువ్వు ఆడియన్స్ లో ఎవరున్నారు, ఎవరెవరు వింటున్నారు అది అనవసరం, నీలో నువ్వు ఫస్ట్ నిమగ్నురాలు అయి పాడు, అదొకటే ఆయన ఎప్పుడు చెప్పేది. నిజమండి, నిమగ్నత అనేది నిజంగా కరెక్ట్ పాయింట్. అది నిమగ్నం అయితేనేనండి ఆ రాగం కూడా అంత బాగా వస్తుంది, మనం కూడా 10 మందికి మెచ్చుకునేలాగా పాటలు పాడగలుగుతాం అనమాట. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడదాం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రాఘవి. పేరేంటండి? రాగిణి గారా? రాఘవి. రాఘవి గారు వెల్కమ్ అండి. మనకి జ్యోత్స్న గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం రాఘవి గారు. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీతో మాట్లాడడం. అవును, నాకు కూడా సంతోషంగానే ఉంది. అదే నిఖిల మాట్లాడుతుంది, ఒక్క నిమిషం అండి. ఆవిడకి పరిచయం చేసుకోండి మరి మీరు. నిఖిల మా స్టూడెంట్, నా స్టూడెంట్ రాఘవి. ఓకే అండి, టీచర్ గారికి ఒక స్టూడెంట్ ఫోన్ చేశారన్నమాట ఇప్పుడు. టీచర్ కే ఏం ప్రశ్న వేస్తుందో మరి స్టూడెంట్ చూద్దాం. హలో, జై సీతారాం. నిఖిల చెప్పమ్మా. చాలా హ్యాపీగా ఉంది టీచర్ మీతో ఇలా మాట్లాడడం. నాకు కూడా థ్రిల్లింగ్ గానే ఉంది. అసలు అసలు ఎక్సైటెడ్ అసలు.
అవును నేను కూడా ఎక్సైటెడే, నువ్వు ఫోన్ చేసావు ఇంకా ఎక్సైటెడ్. చెప్పమ్మా చెప్పమ్మా, నువ్వేమన్నా మరి అడుగుతావా? అడుగుతాను టీచర్. టీచర్ గమకాలు పర్ఫెక్ట్ గా పలకడానికి ఎట్లా టీచర్? గమకాలు పర్ఫెక్ట్ గా పలకడానికి క్లాస్ లో అడగలేదే. గమకాలు పర్ఫెక్ట్ గా పలకాలంటే ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, హ్యూమరస్ గా చెప్పాలంటే, శంకరాభరణం సినిమాలో సినిమా స్టార్టింగ్ లోనే ఆ శంకరాభరణం శాస్త్రి గారు ఆ అమ్మాయి నీ నీళ్ళలో గోదావరిలో అలా ముంచి ఆ పాడు అని బౌళి పాడిస్తారు. సారి అంటే అమ్మాయి వణికిపోతూ గప దప దప అంటుంది. అంటే గమకాలు రావాలని అట్లా నీళ్ళలో ముంచారని అప్పుడు అలా విశ్వనాథ్ గారు అలా చెప్పారు. అందులో నేనేమంటున్నానంటే, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనం సరళీ స్వరాలు ఎక్సర్సైజ్ చేస్తామో, ఇప్పుడు ఎట్లా అయితే పెద్ద రేస్ కి ఒక వార్మప్ ఇంపార్టెంటో, అలా మనం కీర్తనలు అవన్నీ ప్రాక్టీస్ వర్ణాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసే ముందు వార్మప్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు వోకల్ కార్డ్స్ కి చాలా ఇంపార్టెంట్. అది దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలియదు. డైరెక్ట్ గా సాపాసా పాడేయడం, ప్రాక్టీస్ చేయమన్నారు కదా అని చెప్పి ఒక కీర్తన పాడేయడం అలా ఉంటుంది. అది కాకుండా ఫస్ట్ అకార సాధన, సరిగమల్లో కానీ జంట స్వరాల్లో కానీ దాటు, హెచ్చు స్థాయి, మందర స్థాయి, అలంకారం, వీటన్నిటిల్లోనూ వివిధ రాగాలలో మనం అకార సాధన చేస్తే అది డెఫినెట్ గా మనకి ఫెచింగ్ గా ఉంటుంది. ఫస్ట్ స్పీడ్ బాగా వస్తే సెకండ్ స్పీడ్ చాలా బాగా వస్తే థర్డ్ స్పీడ్, అట్లా మన్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటూ పాడాలి, అప్పుడు తప్పకుండా వస్తుంది. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు, మనకి జ్యోత్స్న గారు ఉన్నారండి, మాట్లాడండి. జ్యోత్స్న గారు నమస్తే అండి, శుభ మధ్యాహ్నం అండి. నమస్కారం అండి, శుభ మధ్యాహ్నం అండి. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఒక చిన్న కీర్తన అడిగేస్తాను. ఇప్పుడు బాంబే జయశ్రీ గారు, అదే విధంగా సుధా రఘునాథ్ గారు, వీళ్ళు సీనియర్ కర్ణాటక సంగీత విద్వాంసులు అయి ఉంటూ అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కూడా మరి వేరే రూట్ లో వచ్చేసి సినిమాల్లో కూడా పాడటం జరిగింది. సో మరి అలాగ మీరు ఏమన్నా సినిమాల్లో అవకాశం వస్తే పాడాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? అవకాశం వస్తే ఏది, మీరే అన్నారు కదా అవకాశం అని, అవకాశం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా పాడతాను, కానీ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుందంటే ఆ సాహిత్యానికి ఉంటుంది. ఆ సాహిత్యం గనక వెర్రిగా లేకుండా, వ్యంగ్యంగా లేకుండా అలా ఉంటే తప్పకుండా పాడతాను, తప్పకుండా. అంటే క్లాసికల్ ఉండాలంటారా లేకపోతే ఏ మ్యూజిక్ అయినా పాడతానంటారా? క్లాసికల్ వస్తేనండి ఏదైనా పాడొచ్చండి, క్లాసికల్ సాంగ్ రావాలి. సినిమాల్లో కూడా నాకు క్లాసికల్ వస్తేనే నేను పాడతాను, అలా ఏం లేదు, ఒక మెలడీ కూడా పాడొచ్చు. మీరు అనుకుంటున్నారా సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళందరూ ఓన్లీ క్లాసికల్ పాడతారు? అన్ని రకాలు పాడతారు, బాత్రూమ్ సింగర్. అంటే ఎందుకు అడిగానంటే, ఈ రేడియో ద్వారా మీ ఇంటెన్షన్ అనేది క్లియర్ అయితే ఎవరన్నా సినిమా వాళ్ళు విన్నట్లయితే మీకు అవకాశం రావాలనే కోరికతో మీకు ఈ క్వశ్చన్ వేశాను. అయ్యో ఎంత పెద్ద మనసుతో అన్నారండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను చిన్నప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమాలు రేడియోలో వింటున్నప్పుడు ఒక కీర్తన ఎక్కువగా వినపడేదమ్మా, అదేంటంటే ఇలా వస్తుండేది, హిమగిరి తనయే హేమలతే. ఈ కీర్తన ఏమన్నా మీరు నాకు పాడి వినిపించగలిగితే నేను చాలా చాలా సంతోషిస్తాను. నేను పాడతాను, మీరు రాగం పేరు చెప్పండి, మీకు పరీక్ష. మరి నాకు ఐడియా లేదమ్మా, ఎందుకంటే నేను నాకు వినికిడి జ్ఞానంతో నేను ప్రాక్టీస్ చేసి ఏదైనా పాడగలను, కానీ రాగాలు తెలిసింతగా లేదు. అంటే నేను బాలుగారు అంటారు చూడండి, నాకు రాగాల పేర్లు ఏమీ తెలియదని. అలానే నాకు కూడా రాగాల పేరు తెలియదమ్మా, నేను ఏదైనా కీర్తన విన్నానంటే దాన్ని నా విజిల్ తో ప్రాక్టీస్ చేయగలనా అని మాత్రం ప్రయత్నం చేస్తానమ్మా. అదే, ఇంత బాగా మీరు విజిల్ చేస్తేను నేను అనుకున్నాను మీకు రాగం పేరు కూడా తెలుస్తుందని.
చాలా గొప్ప విషయం, నిజంగా చాలా మంచి విషయం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు తప్పకుండా రెడ్డి గారు వినండి. ఇది శుద్ధ ధన్యాసి రాగం. హిమగిరి తన్నయే హేమలతే, హిమగిరి తన్నయే హేమలతే, అంబయీశ్వరి శ్రీ లలితే మామవ. హిమగిరి తన్నయే హేమలతే, అంబయీశ్వరి శ్రీ లలితే మామవ. హిమగిరి తన్నయే హేమలతే రామవాణి సంసేవిత సకలే, రామవాణి సంసేవిత సకలే, రామవాణి సంసేవిత సకలే, రామవాణి సంసేవిత సకలే, రాజరాజేశ్వరి ధమసహోరరి, రాజరాజేశ్వరి ధమసహోరరి, రాజరాజేశ్వరి ధమసహోరరి, సాసని నిన్ని పప ప మగ గమ గమ పని మప గమ పని స సగన సని సని పని ని పమ ప పమ మగ పమని పసాని పసాని నిస నిసగ పని సగమ పసగమ పని పసాని గసని పని సగ మమ గగ సని ని ప పని ని మమ ప ప గమ పసగమ పని సని పగమ పని. హిమగిరి తన్నయే హేమలతే. ఎంత అందంగా పాడారండి, నిజంగా చాలా 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 బాగుంది. అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే, అంత బాగుంది అనమాట. అసలు నిజంగా మీరు అలా పాడుతూ ఉంటే పసిబిడ్డ అయితే అలా నిద్రపోతూ ఉంటారండి. మాకే వచ్చిందండి నిద్ర, అంత అంత హ్యాపీగా అంత ఇదిగా ఉందన్నమాట మీరు పాడుతూ ఉంటే. మరి మీరు త్యాగరాజ స్వామి గారి పంచరత్నాలు ఉంటాయి కదా, అవునండి, మరి వాటిలో ఏదైనా ఒకటి రెండు వాటి గురించి వివరించగలరా, ఏదైనా ఒక కీర్తన గానీ అలాంటిది? తప్పకుండా 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 అండి. ఒక్క నిమిషం అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడదాం. తప్పకుండా. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి, శోభారాణి గారు, జోత్స్న గారు నమస్తే, శుభ మధ్యాహ్నం. త్రిమూర్తులు పెద్దాపురం అండి. త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు గారు ఏమి పాట అడుగుతారో అడగండి, సినిమా పాట కాకుండా. అదే నాకు ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తన అనుకుంటానండి. సమయానికి తగు మాటలాడు, ఆ పాట వినిపించండి దోస్తన్న గారు. తప్పకుండానండి తప్పకుండా తప్పకుండా. మంచి 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 కళాకారులు పరిచయం చేస్తున్నారు, ధన్యవాదాలు తెలియపరచుకుంటే రేడియోలో వింటాను, తెరవ తీసుకుంటానండి. శోభారాణి గారు, దోస్తన్న గారు, తప్పకుండా అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. తప్పకుండా తప్పకుండా అండి, మంచి కళాతృష్ణ గల వాళ్ళండి మన ఆత్మీయులు అందరూ కూడా. అవునండి, చాలా మంచి మంచి కీర్తనలు అడుగుతున్నారు, చాలా బాగుంది. ఎస్ అవునండి. సమయానికి సాధించనే అని ఆరుబి రాగంలో మూడో పంచరత్న కీర్తన ఇది. మనం కరెక్ట్ గా పంచరత్నాలు అనుకున్నప్పుడు ఆయన కాల్ చేసి పంచరత్న కీర్తనలే అడిగారు. సూపర్ అండి, మనం అనుకున్న సందర్భమే ఆయన కూడా తీసుకురావటం నిజంగా గ్రేట్. నిజంగా గ్రేట్, చాలా అనుకూలంగా ఆయన కూడా అదే అడిగారు. వన్ మినిట్ అండి, మనకి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారు, ఒక్కసారి వారితో కూడా మాట్లాడేసి మీరు ఆ సాంగ్. తప్పకుండా తప్పకుండా. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో, నాకు వినిపించట్లేదే. హలో, ఎవరండి?
మీ వాయిస్ వినపడట్లేదండి, ఒక్కసారి కట్ చేసి మళ్ళీ చేయండి. ఓకే అండి, కట్ అయిపోయింది అండి, కాల్ కట్ అయిపోయింది. మీరు అయ్యో నేను పాడనా? మరి పాడండి, పంచరత్నాలు అని అనుకున్నాం కదా, దానిలో ఒకటి ఏదన్నా ఒకటి రెండు వినిపించండి. ఆయన ఆరబి రాగంలో సమయానికి అడిగారు కాబట్టి దాంతో. ఓకే తప్పకుండా అండి. సరి చెండి ఓ మనస చెండి ఓ మనస చెన్ని ఓ మనస చెన్ని సమయానికి తగు మాటలాడే సమయానికి తగు మాటలాడే సమయానికి లాస్ట్ చరణం పాడతా ఇందులో. ఓకే పాడండి. సభతుల నడతలిట్లనే అమరికదా పూజ కొనే అలుగవతనే విముకులతో చెరబోకు మనే వెతగల్గితే తాళుమనే తమసమాది సుఖదాయ కూడగోషే త్యాగరాజను తోడు చింత రాకనే ఇందులో మీరు వివరణ అడిగారు కాబట్టి నాకు చాలా ఇష్టమైన పంచరత్నం, అందులో చాలా ఇష్టమైన చరణం అంటే త్యాగరాజ స్వామి ఎన్ని మంచి మాటలు ఇందులో చెప్పారంటే సద్భక్తుల నడతలు ఇట్లనే అంటే సద్భక్తులు అనే వాళ్ళ నడక నడవడిక ఇలా ఉంటుందిట. అమరికగా నా పూజ కొనే ఆ రాములు వారి పూజ సద్భక్తితో రోజు చేస్తారట. అలుగవద్దని అలగకుండా వినమంటున్నాడు. దుష్టులతో చేరబోకుమననే అంటే చెడ్డ వాళ్లతో స్నేహం చేయొద్దుట. వెతగలిగితే తాళుకొమ్మననే అంటే వెత అంటే బాధ. ఇప్పుడు బాధ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో బాధ అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి బాధ కుంగిపోయినప్పుడు ఇంకా ఇంకా లోకి వెళ్ళిపోవద్దు. వెతగలిగితే తాళుకొమ్మనని ఏదైనా బాధ కలిగితే తట్టుకోమన్నట్ట. తమ సమాధి సుఖదాయకుడకు శ్రీ త్యాగరాజ నుతుడి చెంత రాకని. ఎట్లా అయితే త్యాగరాజ స్వామి కూడా రాములు వారి సన్నిధిలో ఈ వెత అంతా కూడా మర్చిపోతున్నారో, అలాగే మీరు కూడా సద్భక్తితో మంచి వాళ్లతో స్నేహం చేసి ఈ ఈ మంచి అలవాట్లన్నీ కూడా అలవర్చుకోండి అని త్యాగరాజ స్వామి ఎంత బాగా చెప్పకనే చెప్పారు ఇందులో. సూపర్ అండి, నిజంగా గ్రేట్ అండి, చాలా బాగుంది. మీ వివరణ కూడా చాలా చక్కగా చెప్పారు. మరి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, నా పేరు శరణ్య. జై సీతారాం టీచర్. జై సీతారాం శరణ్య. నేను జ్యోత్సన టీచర్ స్టూడెంట్ ని. టీచర్ చాలా కొత్త కొత్త పాటలు అన్ని నేర్పిస్తూ ఉంటారు, అలాగే ఒక రిక్వెస్ట్, సాంగ్ రిక్వెస్ట్ టీచర్. అన్నమాచార్య కీర్తన శోభరాజు గారి కంపోజిషన్ తిరుమలగిరి రాయ, అది అంత నోన్ సాంగ్ కాదు, సో ఐ హోప్ యుల్ ఇంట్రడ్యూస్ ఇట్. తప్పకుండా తప్పకుండా. ఓకే అమ్మా శరణ్య. ఓకే అమ్మా శరణ్య, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా. మీ శిష్యులు మీకు బాగా పరీక్ష పెడుతున్నారండి, అంటే మీరు మీరు అంత బాగా వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మీరు దొరికారనేసి మిమ్మల్ని ఇలా అడుగుతున్నారు. అసలు నాకు నా పిల్లలు అంటే ఇంకా నా పిల్లలే, నా శిష్యులందరూ అలా ఏమీ లేదు. అసలు వాళ్ళకి నాకు ఉన్న బాండ్ చాలా, అసలు నేను మాటల్లో నేను చెప్పలేను. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు, మీరు చెప్పండి. అవునండి అవునండి, చదువు ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు. నిజమేనండి,
స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఒక టీచర్ కి కాల్ చేసి నాకు ఇది కావాలి లేదా దీనిలో ఇది పాడండి అనటం అనేది కూడా వాళ్ళకి ఒక థ్రిల్ గా ఉంటుంది. అంతే అవును, సూపర్ అండి, పాడండి. అయితే ఇది మోహన్ రాగంలో తిరుమలగిరి రాయ. నేను 10th క్లాస్ అవుతున్నప్పుడు శోభారాజ్ గారు మా ఇంటి వైపు సైనిక్పురిలో ఉన్న టైంలో ఆవిడ వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు, ఇప్పుడు చేస్తారు. అప్పుడు చేసినప్పుడు నేను నేర్చుకున్న పాట అన్నమాట ఇది, కీర్తన. సరే గపద తిరుమలగిరి రాయ దేవరావు తరాయ సురత విన్నాలరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరావుత్తరాయ సురత విన్నాలరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ చిరుల సింగారరాయ చెడువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ చిరుల సింగారరాయ చెడువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ మగ వసంతములరాయ వనితలైతరాయ మర వసంతములరాయ వనితలైతరాయ గురుతైన తేటరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరావుత్తరాయ సురత విన్నాలరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 ఎక్కడున్నాడో గానీ ఆ తిరుమల రాయుడు మన మొర విని ఉంటే ఈ పాటికి వచ్చేసి మిమ్మల్ని కూడా ఆయన పాట అడుగుతాడండి ఖచ్చితంగా. అంత బాగుంది, సూపర్ గా పాడుతున్నారు మీరు. మరి మీరు ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇచ్చి ఉంటారు కదా ఇప్పటి వరకు. అవునండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. శుభ మధ్యాహ్నం అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మీ పేరు? నేను మూసాబాద్ హైదరాబాద్, హేమలత. హేమలత గారు వెల్కమ్ అండి. మనకి జ్యోత్స్న గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అత్తయ్య గారు. శుభ మధ్యాహ్నం, శుభాకాంక్షలు. నువ్వు ఇలా పాడుతున్న ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య గారు. నేను హిమగిరి పరి ఆదివారం వేరే వాళ్ళకి కాబట్టి నేను అడుగుతున్నా, అదిగో అల్లదిగో కానీ నేను బ్రహ్మం ఒక్కటి, ఏదన్నా ఇష్టం. తప్పకుండా శోభ గారు, ఈవిడ మా అత్తయ్య గారు. ఓహో, నమస్తే అండి. హేమలత గారు, మీకు ఎలా అనిపించిందండి మీ కోడలు గారు ఇలా మాట్లాడుతూ ఉంటే? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మన వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజమండి, మీరు ఇలాగే మా ఎన్ఆర్ఐ రేడియోని గుర్తు పెట్టుకుని కాల్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండొచ్చండి. ఓకే ఓకే అండి. మీ పాట పాడతారు వినండి. ఓకే అండి, ధన్యవాదాలండి, పాడండి. వెరీ గుడ్. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే నా ఫ్యాన్స్ మా ఇంట్లోనే ఉన్నారు. అసలు ఇంట్లో ఉంటేనేనండి మీరు ఇంత బాగా పాడగలుగుతున్నారు, వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే. తప్పకుండా, మా అత్తయ్య గారు, మా అమ్మ గారు, మా హస్బెండ్ అందరి సపోర్ట్ ఉండబట్టే ఈ మాత్రం ఇలా నడుస్తుంది. వాళ్ళ సపోర్ట్ లేనిదే, వాళ్ళ ప్రోత్సాహం లేనిదే కష్టం అండి. Yes, అవునండి. ముందుగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం, సాధించగలం కూడా. తప్పకుండా, అవును, నిజం. బ్రహ్మ కడిగిన పాదం పాడతాను. పాడండి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము,
బ్రహ్మముతానే నీ పదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానే నీ పదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గోలిచిన దీపము బలితలమోపినము చెలగి వసుధ గోలిచిన దీపము బలితలమోపిన పాదము తలక కగగనము తన్నిన పాదము తలక కగగనము తన్నిన పాదము తలక కగగనము తన్నిన పాదము బలరి పుగచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము సూపర్ అండి. ఆ బ్రహ్మ కడిగిన పాదాన్ని ఈరోజు మీ గానం ద్వారా మాకు చక్కటి గీతాన్ని ఆలపించి వినిపించారు. మీకు నిజంగా ధన్యవాదాలు అండి జ్యోత్స్న గారు. థ్యాంక్ యూ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారేం అడుగుతారో చూద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, శోభారాణి గారు. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళీకృష్ణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మురళీకృష్ణ గారు చానాల తర్వాత కాల్ చేశారండి, జ్యోత్స్న గారు ఉన్నారు, మాట్లాడండి. వండర్ఫుల్ అండి. జ్యోత్స్న గారు నమస్తే అండి. మీ గొంతు మాధుర్యం అసలు అసలు చెప్పడానికి ఎలవిగానది. ఎందుకంటే శోభారాజు గారి పాటలు విన్నాను, అదే విధంగా సత్కళా వాహిని కృష్ణమాచార్య గారు మీరు వినే ఉంటారు, వాళ్ళు కూడా పాటలు పాడుతుంటారు. కాకినాడ వాళ్ళది, ఇక్కడ మన హైదరాబాద్ వచ్చి పాటలు పాడుతుంటారు చక్కగా. ఇంత మాదిరి చక్కగా చాలా బాగా పాడుతున్నారు, వండర్ఫుల్. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గురు కృప అంతే. ఒక ఆధ్యాత్మిక ఆనందం కలుగుతోందండి, మనసంతా కూడా ఎక్కడో ఒక భక్తి భావంతో భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోతుంది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చేస్తున్నారండి యాంకరింగ్, శోభారాణి గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరందరూ హ్యాపీగా ఉండటమే మాకు కావాలండి. ఓకే అండి, జ్యోత్స్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. సైనిక్పూర్ నుంచే చేస్తున్నాను నేను. మీరు సైనిక్పూర్ మేము కూడా అక్కడే ఉంటాము. చాలా చాలా మంచి విషయం చెప్పారు. సైనిక్పురిలో ఉంటారా? సైనిక్పురి జనప్రియ అపార్ట్మెంట్ లో ఉంటాం మేము. ఓకే అండి, మీరు ఏమన్నా అడుగుతారా అండి పాట? మరి అదిగో అల్లదిగో శ్రీహరివాసం పాట పాడితే బాగుంటుందండి. తప్పకుండా అండి, శ్రీహరివాసాన్ని మనకి చూపిస్తారండి తప్పకుండా. జ్యోత్స్న గారు చూపించకుండా ఎట్లా ఉంటారు చెప్పండి. ధన్యవాదాలండి మురళీకృష్ణ గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బాయ్ అండి. చెప్పండి జ్యోత్స్న గారు, మరి అందరూ అడిగిన పాటలే మీరు పాడుతున్నారండి, పాపం ఇంతవరకు మీకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ కూడా ఉండాలి కదా. మీరు పాడిన పాటల్లో ఫేవరెట్ సాంగ్ మాకు లాస్ట్ లో వినిపించండి అయితే. తప్పకుండా. ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు కదా అదిగో అల్లదిగో, అది వినిపించండి. తప్పకుండా. ఓకే, మధ్యమ విరాగం. ఓకే వినిపించండి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో
శ్రీ హరి వాసము పది వేల శేషుల పడగలమయము హరివో అల్లదివో శ్రీ హరి వాసము పది వేల శేషుల పడగలమయము హరివో అల్లదివో శ్రీ హరి వాసము అది వెంకటాచలమకిగోనదము అది వో బ్రహ్మాదులత పురూపము అరి వెంకటాచలమకిగోనదము అది వో బ్రహ్మాదులత పురూపము అరి వో నిత్య నివాసమఖిలము చాలా చాలా బాగుందండి. శ్రీహరివాసాన్ని నిజంగానే మా కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. థ్యాంక్ యూ అండి. మురళీకృష్ణ గారు కూడా చాలా ఆనందపడి ఉంటారు ఈ సాంగ్ వినేసి. మరి ఇంత బాగా పాడుతున్నారు కదా మీరు, అసలు మీకు ఏమైనా అవార్డ్స్ అలాంటివి ఏమన్నా వచ్చినాయా? వస్తూనే ఉన్నాయి, అంటే ఇట్లా బిరుదులు అటువంటివి వచ్చాయని నేను చెప్పను, కానీ చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. ఎక్కడి ఎక్కడ పాడినా ఇంటి నిండా మొమెంటోస్ ఉంటాయి. వాళ్ళ సమితి వాళ్ళు వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి పాడడం, దానివల్ల చాలా అప్రిసియేషన్ రావడం, ఆ ప్రోగ్రామ్ వల్ల ఇంకో ప్రోగ్రామ్ రావడం, ఇట్లా కాన్సర్ట్ లింక్అప్ అయ్యి బాగా వచ్చింది. ఒకటి ఏంటంటే మా గురువుగారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కచేరీ అప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని తీసుకెళ్తుండేవారు. అప్పుడు నాకు 10 నిమిషాలు ఇచ్చేవారు మా ఇష్టాలు పాడతారని. నేను కూడా అచ్చంగా అదే పద్ధతి నేను కూడా నమ్ముతాను. అంటే నన్ను ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే నా శిష్యులు ఎవరైతే వర్ణాలు కీర్తనలు నేర్చుకుంటున్నారో వాళ్ళతో పాటు నేను పాడతాను. అంటే వాళ్ళు కూడా ఒక అవకాశం, అందరం కలిసి పాడుతుంటే అదొక ఆనందం. అలాగే అవునవును. ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి అండి ఇప్పటి వరకు? అదే అలా ఇలా బిరుదులు ఇట్లాంటివి రాలేదు, కానీ మామూలుగా సన్మానాలు అవన్నీ నేను నా గురించి ఎక్కువ చెప్పే సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవచ్చండి, తప్పు లేదు. కరెక్టే, కానీ ఇట్లా బిరుదులు ఇట్లాంటివి జరగలేదు, కానీ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ పాడినా సరే ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయి పాట మనం మళ్ళీ వినాలి, మళ్ళీ ఆవిడ కాన్సర్ట్ రావాలి అని చాలా అప్రిసియేషన్ వచ్చింది. అదే నాకు ఒక బిరుదు, అదే సన్మానం, అదే అన్ని. సూపర్ అండి, గ్రేట్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి సాయి శరణ్య వాళ్ళ తాతగారిని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే, నమస్తే. చాలా సంతోషం, అమృత గానాన్ని మా ముందు సాక్షాత్కరించారు. అయ్యో మీరు పెద్దవారు, అంత మాట. ఒక గాన సరస్వతిని మా కళ్ళ ముందు ప్రత్యక్షమైన చేశారు. ఆనంద డోలికల్లో తీసేడిపోతున్నాం మేమందరం. వాళ్ళ అమ్మమ్మ మాట్లాడతారట, రాజేశ్వరి గారు. హలో సవరణ గారు, నమస్తే అండి. నమస్తే అండి, జ్యోత్స్న గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ధన్యవాడు అమ్మమ్మని. నాకు సగం ఆరోగ్యం అంతా కుదుటిపడి పాట వింటుంటే. అయ్యో తప్పకుండా, తప్పకుండా. ఒక్క పాట రాముడు ఏదైనా ఒక పాట పాడండి, చాలా సంతోషం మీది ఇలా. తప్పకుండా పాడండి. నమస్తే, బాయ్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. రాముడు పాట అడిగారు కదా వారు, అడిగే ముందు మీరు అసలు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల నిర్వహణలో కూడా మీ పాత్ర ఉంది అని విన్నానండి. ఎలాంటి పాత్రం ఇది? నా రూట్స్ అన్ని మా గురుగారి దగ్గరికి వెళ్తాయి.
ఏ ప్రశ్న అడిగినా సరే, అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మా జీవితంలో అనేది. నేను ఒక్కరిదాని శిష్యులు కదా, ఆయన అనేక మంది శిష్యులు శిష్యురాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఇదే చెప్తారు. ఆయన 20 ఏళ్ళు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం చేశారు. ఆయన 20 ఏళ్ళు చేశాక మేము ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా వెళ్ళిపోయామో అప్పుడు వదలలేకపోయాము ఎందుకో. అందుకని అందరికన్నా ఎక్కువ యాక్టివ్ గా నేను మటుకు నేను ఎక్కడ ఉంటే అక్కడ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేస్తాను. ఆ అంటే దీన్ని ఆరాధనోత్సవం అనకూడదని ఒక పెద్ద ఆయన చెప్పారు, పంచరత్న సేవ అనాలి. అంటే ఏ రోజు ఆయన అయితే ఆయన సమాధి చెందారో ఆ రోజు మనం చేస్తే అది ఆరాధనోత్సవం. వేరే మనకి వీలున్నప్పుడు మనం ఆ పుష్యభోడ పంచమి చుట్టూ ఏదైనా తారీఖుల్లో సండేయో సాటర్డేయో అట్లా హాలిడే రోజు పెట్టుకుంటాం కదా, అది మనం పంచరత్న సేవ అనాలని ఆయన చెప్పారు. సో పంచరత్న సేవ నేను తప్పకుండా చేస్తాను మా గురువుగారిని తలుచుకుని. చాలా సార్లు మా గురువుగారు కూడా వచ్చారు, ఆయనే లీడ్ చేస్తారు మొత్తం పంచరత్నాలు. అంటే రాములు వారిని ఆయన శ్రీ విష్ణు అనమాట. సో రాములు వారిని ఆయనకి ఎంత ఉందో మా అందరికి కూడా అంత పంచారు. తప్పకుండా అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, గురువు గారు పెద్దవారు వచ్చారు. నమస్తే అండి శ్రీరామూర్తి గురువు గారు. నమస్కారం అండి. మనకి జ్యోత్స్న గారు ఉన్నారండి, మాట్లాడండి. జ్యోత్స్న గారు నమస్కారం. అమ్మా నమస్కారం అండి. నా పేరు శ్రీరామూర్తి చిమ్మపూడి. నేను నాకు సాపాసాలు రావు గానీ 50 రాగాలతో పరిచయం ఉంది. అబ్బో అయితే మీకన్నా చాలా చిన్నదాన్నండి నేను. మీ విద్వత్తు ముందు మేమంతండి చాలా స్వల్ప ఏమి రాదని చెప్తాను. శాస్త్రీయ సంగీతం నాకేమి రాదు, ఒక 50 రాగాలతో పరిచయం ఉంది. అయితే మీరు ఇంతవరకు పాడారో లేదు నేను మధ్యలో పెట్టాను, నాకు తెలియలేదు మొదటిలో. శోభారాణి గారు చాలా మంచి ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నారు, చాలా చాలా సంతోషం. మీ గాత్రం విన్నాను, అద్భుతంగా ఉంది, చాలా రసమయంగా ఉంది, శ్రవణపేయంగా శ్రవణ సుభగంగా ఉందమ్మా, చాలా చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. అయితే నాకు హిందోళ కానీ చిల్లాంగ్ కానీ వీటిలో కానీ లేదా క్లాసికల్ మన సినిమాల్లో క్లాసికల్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి, ఓల్డ్ సినిమాల్లో ఓల్డ్ పిక్చర్స్ లో క్లాసికల్ సాంగ్స్ ఉన్నాయి, అవి కానీ లేదా అష్టపది కానీ ఏదైనా వినిపించగలరా పల్లవి వరకు? తప్పకుండా తప్పకుండా. పల్లవి గారు మన భానుమతి గారు పాడినది పూరి కళ్యాణ్లో సావిరా హేద తవదీరా గాని లేకపోతే సరళిత రాగ సుధారస గారు అది కానీ. ఎందుకంటే మన శ్రోతలు ఎక్కువ మంది శాస్త్రీయ సంగీతం కంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్న క్లాసికల్ సాంగ్స్ ఎక్కువ పరిచయం ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను. తప్పకుండా తప్పకుండా అండి. మీరు పాడండి, మీ ఇష్టం వచ్చింది పాడి, మీ ఇష్టం వచ్చింది పాడండి, వీటిలో ఏదైనా సరే. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా, ఉంటానమ్మా, మంచి మంచి ప్రోగ్రామ్ పెడుతున్నారు, మీకు అభినందనలు తెలియజేస్తున్నాను నేను. తప్పకుండా గురువు గారు పాడండి. అయితే ఆయన హిందోళం అడిగారు కాబట్టి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉన్న పాట ఏదైతే మిస్యూజ్ అయిందని నా అభిప్రాయంలో మిస్యూజ్ అయిందని. ఓకే మేడం, 1 మినిట్ అండి. మనకి ఇంకొక మొబైల్ ఆత్మీయులు కూడా వచ్చేసారు, వారిని కూడా పలకరించేసి మీరు సాంగ్ పాడండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి, మీరు పాడండి. అదే నేను ఇప్పుడు ట్రెండింగ్ గా ఏదైతే త్యాగరాజస్వామి పాట అది ఇంకోటి అయిందో అది పాడతాను. ఓకే పాడండి. సామజ వరగమన రాగం ఆయన అడిగారు కాబట్టి తప్పకుండా. నాకు చాలా ఇష్టమైన పాట. అందులో రాములు వారి గమనం అంటే ఆయన నడిచే టీవీ ఎలా ఉంటుందో ఆయన గజంతో పోల్చి ఆయన వర్ణించారు అందులో. అది ఆ కీర్తనకున్న ప్రాధాన్యత. దాన్ని వేరే వేరేగా నీ నడక అలా ఉంది ఇలా ఉంది అని మార్చడం కొంచెం నాలాంటి వాళ్ళకి నాలాంటి ప్యూరిస్ట్ కి కొంచెం బాధ కలిగించే విషయమే. సో నేను నాకు నచ్చిన తప్పకుండా హిందోళంలో పడతాను. తప్పకుండా సాధు రుచ రసాబ్జ పాల
కళాతీత విఖ్యాత సమజవర గమన సమజవర గమన సమని గమజ సుధా సమని గమజ సుధా సమని గమజ సుధా సమని గమజ సుధామయ గాన చణ గుణ సీమదయాల సమజవర గమన వేదసి మాతృజ సప్త స్వర నాద చల దీప స్వీకృత యాదవ కుల మురళి వదన వియోద మోహన కర యాగరాజ వందనీయ సమజవర గమన సాధురుద్ సరసాబ్జ పాల కాలాతీత విఖ్యాత సమజవర గమన సమజవర గమన అద్భుతం అండి, నిజంగా పరమాద్భుతంగా ఉంది. అందుకేనండి పెద్దవారు ఇందాక మరి మనకి వారు కూడా మెచ్చుకున్నారు మిమ్మల్ని, ఆనంద సాగరంలో ముంచి వేస్తున్నారు అని. నిజంగా ఇంత అద్భుతంగా ఉండబట్టే వారు అన్నారేమో అని ఇప్పుడు నాకు కూడా అనిపిస్తోంది. మరి మీకు నచ్చిన, ఇంతమంది అడిగిన పాటలు పాడేశారు, మీకు నచ్చిన పాట ఏంటండి? మీరు ఇన్ని పాటలు పాడారు కదా, వీటిలో మీకు నచ్చింది ఏంటి? నాకు నచ్చింది మళ్ళీ త్యాగరాజ స్వామి కృతే మలయమారుతన్ రాగంలో మనసా ఎటులోర్తునే. అంటే మా గురువు గారు నేర్పించినప్పుడు కూడా అంత భావం నేను ఫీల్ అయ్యాను అంత చిన్నతనంలో కూడా. తర్వాత బాగా సాహిత్యం అర్థమయ్యాక కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసిన పాటల్లో అది, ఆ కీర్తన చాలా నాకు చాలా ఇష్టం. ఏం కీర్తన మరి మీకు నచ్చిన పాట కూడా మన కార్యక్రమంలో వినిపించండి మరి. ఇంకా మళ్ళీ టైం కూడా అయిపోయింది ఎలాగో. అవునా, ఓకే. దినకర కుల భూషణుని
నగర కూల భూషణుని దీనుడవయే భజన జయసే దినకర కూల భూషణుని దీనుడవయే భజన జయసే దినముగడు భూమనిల నీవు దినముగడు భూమనిల నీవు మీనవరెల గుణనీల దినముగడు భూమనిల నీవు మీనవరెల గుణనీల మనసయటునోతునే కలిలో రాజసతామస గుణములు కలవారి చెలిమే కలిలో రాజసతామస గుణములు కలవారి చెలిమే కలసి మెలసి తిరుగు సుమరే కాలము గడపగయే కలిలో రాజసతామస గుణములు కలవారి చెలిమి కలసి వెగసి తిరుగు చుమరే కాలము గడపగయే సులభముగా గడతేరను సులభముగా గడతేరను సులభముగా గడతేరను సూచనలను తెలియజేయు సులభముగా గడతేరను సూచనలను తెలియజేయు ఇలను త్యాగరాజు మాట ఇలను త్యాగరాజు మాట వినవరెల గుణనీన ఇలను త్యాగరాజు మాట వినవరెల గుణనీన మనస ఎటులోర్తునే సూపర్ అండి, సూపర్ అండి. నిజంగా మీ గానాన్ని వింటే మనసా ఎటులు ఓర్తునే అన్నారు కదా, అందుకే వెంటనే మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చేసారండి. అయ్యో చెప్పండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో అండి, హలో. ఎవరండి కాల్ చేశారు, మాట్లాడరు? హలో అండి, ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మనీష్ మాట్లాడుతున్నాను, జ్యోత్స్నగర్ స్టూడెంట్. మాట్లాడండి, జ్యోత్స్నగర్ ఉన్నారు, మాట్లాడండి. జై సీతారాం టీచర్. జై సీతారాం మనీష్. క్షీరాబ్ది కన్యాకు పాటల టీచర్, అన్నమాచార్య కీర్తన. తప్పకుండా. సరే, ఈ ఒక్క సాంగ్ పాడండి, మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చేసారండి మీ గానానికి ముగ్ధులైపోయి. అయ్యో, తప్పకుండా పాడతా. నా పిల్లలందరికి ఇది చాలా ఇష్టమైన పాట. నేను ఈ మంగళహారతి నేర్పినప్పుడు కూడా అన్నమాచార్య కీర్తనలే ఇది కూడా నేర్పినప్పుడు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కాల్ చేసిన అబ్బాయి కూడా నిజంగా చాలా బాగా పాడతాడు ఈ కీర్తన. ఎటు మంగళం కాబట్టి చివరి కీర్తన అంటున్నారు కాబట్టి నీరాజనం తోటే ముగించు. తప్పకుండా అండి, తప్పకుండా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, నీరాజనం.
క్షీరాబ్ది కన్యక ఘోషే మహాలక్ష్మికే నీరజాలయమునకు నీరాజనం నీరాజనం జలజక్షిమోమునకు జగవకుచములకు జలజక్షిమోమునకు జగవకుచములకు నెలకొన్న కర్పూరపు నీరాజనం జలజక్షిమోమునకు జగవకుచములకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేణి కురుమునకు హస్తకమలంబునకు అలివేణి కురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతీ కళల పూను నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతీ కళల పూను నీరాజను జగతి మలమేల్ మంగ చక్కదనములకెల్ల జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్ల నిగడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యక కోశే మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ధన్యవాదాలండి జ్యోత్స్న గారు, మీ గానామృతంతో మమ్మల్ని అందరినీ తేలియాడించారండి ఈరోజు. నిజంగా ఒక గంట కాదండి, గంట 15 నిమిషాలు నిజంగా అలా వింటూనే ఉన్నారు మా ఆత్మీయులందరూ కూడా. ధన్యవాదాలండి, ఇంత ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చి నలుగురికి ఈ అన్నమాచార్య కీర్తనలు తెలిసేలాగా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నందుకు, అన్నమాచార్య కీర్తనలనే కాదు మన తెలుగులో ఉన్న వాగ్గేయకారులందరినీ కూడా మీరు ఇంత బాగా పని కట్టుకుని చేస్తున్నందుకు ఈ షో చాలా సక్సెస్ఫుల్ అవుతుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీరు కూడా ఇంకా ఇంకా ఎంతో వృద్ధిలోకి రావాలని కూడా మా తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు అందిస్తూ, మరి ఇంత చక్కటి గానామృతాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. తప్పకుండా అండి, ధన్యవాదాలు. మరి ఈరోజు మన షో ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ రేపు ఇంకొక గెస్ట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నాకు సెలవు. మీ నుంచి సెలవు కరే మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.